స్పీకర్ గారు ఇది శాసనసభ మా సభ్యుల హక్కులని సభా మర్యాదల్ని కాపాడే బాధ్యత మీ మీద ఉంది దయచేసి మీరు సభా సాంప్రదాయాలకు విరుద్ధంగా గవర్నర్ గారి ప్రసంగం లేకుండానే మీరు బడ్జెట్ ప్రవేశపెట్టడం మంచి సాంప్రదాయం కాదు అని చెప్పి మా సీట్లలో నేను నిలబడి నిరసన తెలుపుతుండగా నిరస తెలిపే హక్కు శాసనసభ్యులకు ఉన్నటువంటి కనీస హక్కు మేము ప్రశాంతంగా మా సీట్లలో నిరసన తెలుపుతా ఉంటే మమ్మల్ని అకారణంగా సస్పెండ్ చేసి మార్షల్స్ ద్వారా హ్యాండ్లింగ్ చేసి మేము బయట ప్రొటెస్ట్ చేస్తూ ఉంటే నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు అసెంబ్లీ ప్రాంగణంలో మమ్మల్ని అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్ స్టేషన్ తీసుకుపోయి మా హక్కుల్ని హరిస్తే నిమ్మకు నీరెత్తినట్టుగా వివరించిన వ్యక్తి స్పీకర్ గారు మేము ఒకటే మళ్ళీ ఒకసారి తెలంగాణ ప్రజానీకానికి ప్రజాస్వామిక వాదులందరూ కూడా నేను అప్పీల్ చేస్తా ఉన్నా ప్రపంచంలో రాజ్యాంగం అనేది ఒక కాడ రిటర్న్ రాజ్యాంగం ఉంటుంది ఒక దగ్గర రాతపూర్వకమైన రాజ్యాంగం లేకుండానే దేశాలు నడుస్తూ ఉంటాయి ప్రజాస్వామ్య మ్యాచ్యూరిటీ లెవెల్స్ని బట్టి ఆయా దేశాల్లో నడుస్తూ ఉంటుంది ఇలా ప్రపంచంలోనే ప్రజాస్వామిక దేశంగా వెలుగుతున్న బ్రిటన్కి బ్రిటన్ కాన్స్టిట్యూషన్ లేదు అమెరికా లాంటి అంత పెద్ద దేశానికి 14 ఆర్టికల్స్తో కూడి 3 పేజీల రాజ్యాంగం మాత్రమే ఉంటుంది ఇక్కడ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ప్రపంచంలో అతిపెద్ద రాతపూర్వకమైన రాజ్యాంగం ఉండగా దానికి తోడుగా అనేక సంవత్సరాలుగా వస్తున్న కన్వెన్షన్స్ సాంప్రదాయాలు ఉండగా ఆ సాంప్రదాయాల ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పార్లమెంటు కొలుదీరిన సందర్భంగా అసెంబ్లీలు కొలుదీరిన సందర్భంగా వాళ్ళు గతంలో ప్రజలకు ఏ స్కీములు అందించిందో దానివల్ల ఏ ఫలితాలు ప్రజలకు అందినవో రాబోయే కాలంలో ఏ ఫలితాలు అందించబోతున్నారో దానివల్ల వచ్చేటువంటి లాభం ఏంటో ప్రజలకు చెప్పేటువంటి విధాన పత్రం తేల్చి చెప్పే విధాన పత్రమే గవర్నర్ గారి ప్రసంగం గవర్నర్ గారి ప్రసంగాన్ని గవర్నర్ గారు రాసుకోరు గవర్నర్ గారి ప్రసంగాన్ని గవర్నర్ గారు మాత్రమే ప్రవేశపెట్టారు రాష్ట్రంలో రాజ్యాంగాన్ని కాపాడే అధినేత గవర్నర్ గారు దేశములో రాజ్యాంగ అధిపతి రాష్ట్రపతి గారు ఇవాళ గవర్నర్ గారు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఏ డైరెక్షన్ అయితే ఏ విధి విధానాలు అయితే ఖరారు చేసి రాస్తారో వాటిని వారు చదువుతారు చదివినప్పుడు దాని మీద అందరు శాసనసభ్యులు చర్చలో పాల్గొంటారు ఆ తదుపరి గవర్నర్ గారికి ధన్యవాదాలు చెప్పే తీర్మానం మీద అందరూ పాల్గొని ఓటు వేస్తారు ఒకవేళ గవర్నర్ గారి తీర్మానం ఆమోదం పొందకపోతే ఆల్మోస్ట్ ఆ ప్రభుత్వం మీద అభిశంసన చేసినట్టుగా లెక్క ఉంటుంది కాబట్టి అంత ఇంపార్టెన్స్ ఉన్నటువంటి ఆ శాసనసభ్యుల బాధ్యతని శాసనసభ బాధ్యతని ఇలా కాళరాచింది ఈ ప్రభుత్వం దానికి మరి స్పీకర్ గారు ఎట్లా అలౌ చేసిండు ఎట్లా ఊరుకుండో తెలియదు కానీ ఇది రాంగ్ ప్రెసిడెంట్ ఈ సాంప్రదాయం ఈ పద్ధతి ఈ దుర్మార్గమైన పద్ధతి ఇతర రాష్ట్రాలకు ఆదర్శం కాకూడదని చెప్పి ఇలా నేను విజ్ఞప్తి చేస్తున్నా రెండవది వారు మాట్లాడిన తొలి అర్ధ గంట సేపు శుష్క ప్రియాలు శూన్య హస్తాలు కేంద్రం
నిష్క్రియాపరత్వంలో ఉంది. కేంద్రం తెలంగాణ రాష్ట్రం మీదనే వివక్ష చూపుతా ఉందనేటువంటి అనేక రకాల ఆరోపణలు చేశారు. కానీ మరి రాశిష్ట సైవిండా మా మిత్రుడు హరీష్ రావు గారు అది అవగాహన ఉండి మాట్లాడిందా అవగాహన లేక మాట్లాడిందా ఆయనకు విజ్ఞత కొయిలు పెడుతున్నా. కానీ నేను ఈ సందర్భంగా తెలంగాణ ప్రజానీకానికి మేధావి వర్గానికి రాజకీయ నాయకులకి విజ్ఞులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మన దేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆర్థిక పంపకాలు కావచ్చు, ప్రజలకు మేలు చేసేటువంటి స్కీములలో కేంద్ర ప్రభుత్వం బాధ్యతలు రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతలు కావచ్చు, ఇవన్నీ కూడా ఫిక్స్డ్గా ఉంటాయి. ఒక రాష్ట్రానికి ఒక రకంగా ఒక రాష్ట్రానికి ఒక్కో రకంగా ఉండేటువంటి ఆస్కారం ఎక్కడ ఉండదు. ఎఫ్ఆర్బిఎం ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెటరీ మేనేజ్మెంట్ ఇది ఒక చట్టం. ఏ రాష్ట్రమైనా కావచ్చు కాక భారతీయ జనతా పార్టీ ఆధీనంలో కొనసాగుతున్న యూపీ కావచ్చు తెలంగాణ రాష్ట్రం కావచ్చు రెండు రాష్ట్రాలకు కూడా ఎఫ్ఆర్బిఎంలో ఎంత రుణం తీసుకోవాలో అంతే రుణం తీసుకునేటువంటి వెసులుబాటు ఉండదు తప్ప, లేదా రెవెన్యూ ఎక్స్పెండిచర్ కంటే రెవెన్యూ రిసీడ్స్ ఎక్కువ ఉన్నప్పుడు 0.5% ఎక్కువ రుణం తీసుకొని వెసులుబాటు తప్ప దానికంటే భిన్నంగా ఏ రాష్ట్రాలు కూడా రుణాలు తీసుకోవడానికి ఆస్కారం లేదు. ఎఫ్ఆర్బిఎం ద్వారా తీసుకున్న రుణాలు ఏవైతున్నాయో అవి మళ్ళీ తిరిగి రాష్ట్రాలు కట్టాలి తప్ప వడ్డీ ప్లస్ అసలు కట్టాలి తప్ప అది ఎవరు కూడా పుక్కడకు ఇచ్చేది కాదు, ఫ్రీగా ఇచ్చేది కాదు. కేంద్ర ప్రభుత్వం అయినా ఫ్రీగా ఇచ్చేది కాదు. అదొక చట్టం ద్వారా రాష్ట్రాలకు అప్పు తీసుకుని వెసులుబాటు కల్పించేదే ఎఫ్ఆర్బిఎం.